నమస్తే తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. నీ కుమార్ దామిరా. ముందుగా హెడ్లైన్ చూద్దాం. ఖమ్మం లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్. పార్లమెంట్ సెగ్మెంట్ నేతలతో కేటీఆర్, హరీష్ రావు మీటింగ్. ప్రమాదంలో రాష్ట్ర ప్రజల వ్యక్తిగత డేటా, ప్రైవేటు ఏజెన్సీల చేతికి పౌరుల సమాచారం. రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థుల ధర్నా. హైకోర్టు నిర్మాణానికి భూమి కేటాయింపు రద్దు చేయాలని డిమాండ్. రాష్ట్రపతి భవన్లో ద్రోణాచార్య అర్జున అవార్డుల ప్రదానం. 26 మంది క్రీడాకారులకు అందజేసిన ప్రెసిడెంట్ ముర్ము. తమిళనాడులో మళ్లీ దంచికొట్టిన వర్షాలు. చెన్నైలో లోతట్టు ప్రాంతాలు జలమయం. లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తుంది. గెలుపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహంపై నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సెక్రటరీ జనరల్ కేశవరావు, హరీష్ రావు, పోచారం శ్రీనివాసరెడ్డి సహా ఇతర నేతలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ఖమ్మం లోక్సభ నియోజకవర్గ నేతలతో సమావేశం జరుగుతోంది. లోక్సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన ముఖ్య నాయకులు హాజరయ్యారు. రాబోయే లోక్సభ ఎన్నికలకు పార్టీ కేడర్ను సమాయత్తం చేసి వారి సలహాలు, సూచనలు స్వీకరించడంపై సమావేశంలో చర్చిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, గెలుపుపై పటిష్ట కార్యాచరణ రూపొందిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తోంది. గెలుపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహంపై నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సెక్రటరీ జనరల్ కేశవరావు, అలాగే హరీష్ రావు, పోచారం శ్రీనివాసరెడ్డి సహా ఇతర నేతలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సరిత అందిస్తారు. సరిత. కుమార్, తెలంగాణ భవన్ లో ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశం ప్రారంభమైంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు ఇతర సీనియర్ పార్టీ నేతలందరూ ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ఖమ్మం పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ తాజా ఎమ్మెల్యేలు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యంగా ఖమ్మం పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ ఏ విధంగా సిద్ధం కావాలి అనేటువంటి దానిపైన ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. గత కొన్ని రోజులుగా తెలంగాణ భవన్ లో జరుగుతున్నటువంటి పార్లమెంట్ సన్నాహక సమావేశాల్లో కూడా రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ ఏ విధంగా సిద్ధం కావాలి అనేటువంటి దానిపైనే చర్చిస్తున్నారు. దాంతో పాటుగా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల రివ్యూ కూడా ఈ సందర్భంగా చేస్తున్నారు. ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లలో గెలిచినటువంటి స్థానాలు కావచ్చు, అదేవిధంగా స్వల్ప మెజారిటీతో ఓడిపోయినటువంటి స్థానాలలో ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది, అక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి దేని వల్ల పార్టీ అక్కడ ఓడిపోవాల్సి వచ్చింది. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో అయితే చాలా స్వల్ప మెజారిటీతో ఓడిపోవడం జరిగింది, అంత తక్కువ మెజారిటీతో ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది, ఇంకా ఏం చేస్తే కనుక అక్కడ పార్టీ గెలిచేది అనేటువంటి అంశాలను కార్యకర్తల దగ్గర నుంచి తీసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు క్షేత్రస్థాయిలో ఉండేటువంటి వాళ్ళు, అక్కడ ఉండేటువంటి వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ఇష్యూస్ పైన అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి సమాచారాన్ని తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ చెప్పడానికి ఇబ్బందిగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక రిటర్న్ గా రాసి ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. సమావేశంలో చాలా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళ ముందు చెప్పడానికి ఇబ్బంది పడితే కనుక, ఏమన్నా బహిరంగంగా చెప్పలేని అంశాలు ఏమన్నా ఉంటే కనుక దాన్ని పేపర్ పైన రాసి ఇవ్వాల్సిందిగా కూడా కోరుతున్నారు. చాలా మంది రాసి కూడా ఇస్తున్నారు, కొంతమంది మాట్లాడుతున్నారు సమావేశంలోనే. దాంతో పాటుగా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా మాట్లాడుతున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కావచ్చు, అదేవిధంగా ఏ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మీటింగ్ జరుగుతుందో ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల కింద ఉన్నటువంటి మంత్రులు వీళ్ళందరూ కూడా పార్టీ క్యాడర్ కు దిశానిర్దేశం చేస్తున్నారు, వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్ ని తీసుకుంటున్నారు.
వీటన్నింటినీ తీసుకొని రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలకు మరింత బలంగా ప్రజల్లోకి పార్టీని ఏ విధంగా తీసుకెళ్లాలి, గెలిపే లక్ష్యంగా అంటే మెజారిటీ స్థానాలను గెలిచేటువంటి విధంగా ఎట్లా ముందుకెళ్లాలి అనేటువంటి దానిపైన కార్యాచరణను రూపొందిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సరిత. ఉత్తరాఖండ్ డెహ్రాడూన్లో క్లోరిన్ గ్యాస్ లీక్ అయింది. నగరంలోని జాన్స్రా ఏరియాలో ఉన్న ఓ ఖాళీ స్థలంలో క్లోరిన్ సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ అయింది. అయితే క్లోరిన్ గ్యాస్ వల్ల శ్వాస సమస్యలు రావడంతో తెల్లవారుజామున ప్రాంతంలోని స్థానికుల్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని అధికారులు చెప్పారు. క్లోరిన్ గ్యాస్ సిలిండర్ పెట్టిన ప్రాంతానికి వచ్చిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ చర్యలు చేపట్టారు. తమిళనాడును భారీ వర్షాలు వీయటం లేదు. తూత్తుక్కుడి, నాగపట్నం, తిరువూరు, కడలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో కొన్ని ప్రాంతాల్లో దాదాపు 22 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పురాతన భవనాలు డేంజరస్గా మారాయి. దీంతో శిథిలావస్థకు చేరిన ఇండ్లు, భారీ భవంతులపై దృష్టి సారించారు అధికారులు. వాటిని వెంటనే ఖాళీ చేయిస్తున్నారు. మరో 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. ఇల్లందు అటవీశాఖ రేంజ్ పరిధిలోని టేకులపల్లి మండలం మీదుగా కొన్నాళ్లుగా రాత్రివేళ యథేచ్ఛగా ఇసుక తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేసేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నించగా వారిపై దాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఇసుక ట్రాక్టర్లతో ఫారెస్ట్ ఆఫీసర్ల కారు నుండి కొట్టగా కారు పూర్తిగా ధ్వంసమైంది. కేసు నమోదు చేసుకున్న అధికారులు 2 ఇసుక ట్రాక్టర్లతో పాటు నిందితులను అటవీశాఖ డిపోట్కు తరలించారు. ఈ ఘటనపై విచారణ చేసి చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎఫ్డీఓ వెంకన్న తెలిపారు. స్టాఫ్ను పంపించాను నేను, మా కుమ్మరారం రేంజ్ ఆఫీసర్ మరియు లేదు స్టాఫ్ కుమ్మరారం స్టాఫ్ అందరూ పంపించిన వీళ్ళు తెల్లారగట్లో ట్రాక్టర్లు పట్టుకోవడం జరిగింది. ఆ పట్టుకునే క్రమంలో ట్రాక్టర్ అధిక ఓనర్లు వాళ్ళ డ్రైవర్లు కలిసి తిరగబడి మా వెహికల్ని ఉద్దేశి వెళ్ళిపోయారు. ఆ ట్రాక్టర్లు సీజ్ చేసినాం, ఇద్దరిని కూడా అరెస్ట్ చేసినాం. దక్షిణాదిపై బీజేపీ ఫోకస్ పెట్టిందా? మెజారిటీ సీట్లే లక్ష్యంగా పావులు కదుపుతోందా? అగ్రనేతలను సౌత్ నుంచి పోటీ చేయించాలనే ప్లాన్ వర్కౌట్ అవుతుందా? అధిష్టానం ముందు చేతులు కట్టుకునే కమలం నేతలు పార్లమెంటులో తెలంగాణ గొంతు వినిపిస్తారా? నార్త్ పాలిటిక్స్ సౌత్లో పనిచేస్తాయని కాషాయం నేతలు భావిస్తున్నారా? వాజ్ ది స్టోరీ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు ప్రధాన పార్టీలన్నీ పార్లమెంటు ఎన్నికలపై దృష్టి పెట్టాయి. ఏప్రిల్లో జరగనున్న లోక్సభ ఎన్నికల సమరానికి అధికార కాంగ్రెస్ సహా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిన ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో పుంజుకోవాలని భావిస్తోంది. మెజార్టీ సీట్లు సాధించి సత్తా చాటేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నది. ఇక కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సైతం ఎక్కువ సీట్లు సాధించేందుకు పావులు కదుపుతున్నాయి.
ఈ నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సైతం రానున్న ఎన్నికల్లో తెలంగాణపై ఫోకస్ పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో బలం పుంజుకున్న కమలం పార్టీ మెజార్టీ సీట్లపై దృష్టి పెట్టింది. ఉత్తరాదిన ఓట్ల పోలరైజేషన్తో బలపడిన బీజేపీ దక్షిణాదిన కూడా ఆధిపత్యం సాధించాలని ఉవ్విళూరుతున్నది. అందుకే ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నది. తెలంగాణలో ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచి దక్షిణాదిన పాగవేయాలని భావిస్తోంది. ఇందుకోసం రానున్న పార్లమెంటు ఎన్నికల్లో అగ్రనేతలను పోటీలో నిలిపే ప్రయత్నం చేస్తున్నది. అటు కాంగ్రెస్ సైతం అగ్రనేతలను తెలంగాణ నుంచి పోటీకి దించేందుకు సిద్ధమవగా బీజేపీ సైతం అదే వ్యూహాన్ని అమలు చేయాలని ఆలోచిస్తుంది. అగ్రనేతలను పోటీలో నిలబెట్టే వ్యూహంలో బీజేపీ ఏకంగా ప్రధాని మోదీనే రంగంలోకి దింపుతున్నది. మోదీ చరిష్మాతో తెలంగాణలో ఎక్కువ ఎంపీ సీట్లు గెలవాలని కమల్నాథులు ప్లాన్ చేస్తున్నారు. అందుకే గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనే ప్రధాని మోదీ సౌత్ నుంచి పోటీ చేస్తారని టీ బీజేపీ నేతలు ప్రకటించారు. మొదట్లో తమిళనాడులోని రామేశ్వరం నుంచి మోదీ బరిలోకి దిగుతారని ప్రచారం జరిగింది. అయితే 5 రాష్ట్రాల ఎన్నికలకు ముందు మాత్రం మోదీ తెలంగాణ నుంచి బరిలోకి దిగుతారని ఇక్కడి బీజేపీ నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. మహబూబ్ నగర్ నుంచి పోటీ అంటూ లీకులిస్తూ హడావిడి చేశారు. అయితే 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఆధిపత్యం ప్రదర్శించింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో ఏకపక్షంగా విజయం సాధించింది. మరోవైపు అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవంతో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి బాగా కలిసొచ్చే వాతావరణం కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో సౌత్ నుంచి పోటీ చేయాలన్న ఆలోచన నుంచి మోదీ వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. అయితే తెలంగాణలో మాత్రం గతం కంటే మెరుగైన స్థానాలు దక్కించుకోవాలని బీజేపీ టార్గెట్ పెట్టుకున్నది. రెండు జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణపై ఫోకస్ పెట్టడానికి ప్రధాన కారణం బీఆర్ఎస్. దేశంలో ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయడం ఈ రెండు పార్టీల వైఖరిలో కనిపించే సారూప్యత. దక్షిణాది నుంచి జాతీయ నాయకులను ఎదగకుండా చేయడం కూడా కాంగ్రెస్ బీజేపీ ప్లాన్. గతంలో ఉత్తరాదిన లాలూ, మాయావతి, ములాయం వంటి నేతలను తొక్కేసేందుకు ఈ రెండు పార్టీలు ఎన్నో కుట్రలు చేశాయి. ఇప్పుడు సౌత్ లో కేసీఆర్, జగన్, స్టాలిన్ వంటి బలమైన నేతలు కేంద్ర రాజకీయాల్లోకి రాకుండా రాష్ట్రాలకే పరిమితం చేయాలని కాంగ్రెస్ బీజేపీలు కుట్రలు పన్నుతున్నాయి. అందుకే దక్షిణాదిన దండయాత్రకు సిద్ధమవుతున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వాస్తవానికి సౌత్ లో కంటే నార్త్ లోనే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు బలం ఎక్కువ. అయినా బలమున్న చోట వదిలేసి సౌత్ లో అగ్రనేతలు బరిలోకి దిగడం వెనుక ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేసే కుట్ర దాగుందని తెలుస్తోంది. దేశంలో పెరిగిపోతున్న బీజేపీ ఫాసిజానికి ఇదే నిదర్శనం. 3వ సారి అధికారం సాధించేందుకు వ్యూహాలు పన్నుతున్న బీజేపీ రాష్ట్రాలపై ఆధిపత్యం కోసం కూడా కుట్రలు చేస్తున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీని ఎదురించే బలం కాంగ్రెస్కు లేదు. మోదీని ఒంటరిగా నిలువరించే స్థితిలో లేనందుకే అస్తం పార్టీ కూటమి రాజకీయాలపై ఆశలు పెట్టుకున్నది. కానీ కేంద్రంలో బలంగా పాతుకుపోయిన బీజేపీని గత కొంతకాలంగా బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఒంటరిగా ఎదుర్కొన్నారు. బీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా ప్రకటించిన తర్వాత మోదీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. ఎన్నో సమస్యలపై పోరాటం చేశారు. రైతు ఉద్యమాలకు అండగా నిలిచారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు మోటార్లకు మీటార్లు పెట్టమని కేంద్రం ఒత్తిడి తెచ్చినా రైతుల పక్షానే నిలిచారు. అక్రమంగా ఈడీ కేసులతో ఎమ్మెల్సీ కవితను టార్గెట్ చేసిన కేసీఆర్ కేంద్రానికి తలవంచలేదు. కేసీఆర్ వంటి ప్రజాదరణ గల నేత జాతీయ రాజకీయాల్లోకి వస్తే భవిష్యత్తులో ప్రమాదమని భావిస్తున్నది బీజేపీ. అందుకే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని నిర్వీర్యం చేయాలని కుట్రలు చేస్తున్నది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణపై చేస్తున్న కుట్రల నేపథ్యంలో రానున్న లోక్సభ ఎన్నికలు ఎంతో కీలకం కానున్నాయి. తెలంగాణ గలం పార్లమెంటులో వినిపించేందుకు ఇదే అదును. రాష్ట్రంలో ప్రజలను నమ్మించి వంచించిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో తెలంగాణ వాయిస్ వినిపించే సాహసం చేయదు. తెలంగాణ హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం పార్లమెంటులో హస్తం నేతలు బలంగా పోరాడలేరు.
అధిష్టానం చేతిలో కీలుబొమ్మగా పనిచేసే టీ కాంగ్రెస్ నేతలు తెలంగాణకు ఒరగబెట్టేది ఏమీ ఉండదు. ఇక బీజేపీ గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. ప్రధాని మోదీ గత 2 టర్ములు తెలంగాణకు చేసింది శూన్యం. మేలు చేయకపోగా కీడు చేసిందే ఎక్కువ. పేరుకే 2 జాతీయ పార్టీల మధ్య వైరం. కానీ తెలంగాణ విషయంలో మాత్రం ఈ 2 పార్టీలు లోపాయికార ఒప్పందంతో కుట్రలు చేస్తున్నాయి. తెలంగాణ ఆత్మగౌరవాన్ని తొక్కేందుకు కుట్రలకు తెరతీస్తున్నాయి. అందుకే పార్లమెంటు ఎన్నికల వేళ తెలంగాణ సమాజం చైతన్యం చూపించాల్సిన అవసరం ఎంతో ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తెలంగాణ కోసం ఆహర్నిశలు పాటుపడే పార్టీని గెలిపించుకోవాలని చెబుతున్నారు. ఎన్నెన్ని వెకిలిరాతలు, ఎన్నెన్ని కుప్పిగంతులు. పెరిగేదంతా కాంగ్రెస్ అట, తరిగేదంతా బీఆర్ఎస్ అట. అందుకే బీఆర్ఎస్ తన ఉనికి కోసం ప్రకటనలు చేస్తుందట. అంతేనా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ ఇబ్బంది పెట్టదట. పల్లకి మూత అర్థమవుతూనే ఉంది. రాతల వెనుక సారాంశం బోధపడుతూనే ఉంది. ఇదెక్కడి శూన్యం, ఇదెక్కడి దైన్యం. రెండు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆనాటి తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ఒక మాట అన్నారు, రెలవెన్స్ తెలంగాణయే అని. బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే పుట్టింది కాబట్టి రాష్ట్రమే ఏర్పాటైన తరువాత ఆ పార్టీ కొనసాగే అవకాశం లేదని, కేసీఆర్ పాత్ర ముగిసిపోయిందని దిగ్విజయ్ వ్యాఖ్యల సారాంశం. అందువల్ల కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ను విలీనం చేసుకోవటం లేదా పొత్తు పెట్టుకోవటం అవసరమే లేదని, తెలంగాణ వచ్చింది కాబట్టి బీఆర్ఎస్ కు భవిష్యత్తే లేదని ఆయన ఆలోచన. కానీ రాజకీయాలు చాలా డైనమిక్ గా ఉంటాయి. ఎవరో ఏదో ఊహించుకుని సూత్రీకరించుకుని దానికి ఏవో 4 ఉదాహరణలు, తమ బుర్రకు తోచిన 4 ఊహాజనిత కల్పనలు జోడించుకున్నంత మాత్రాన అవే నిజాలైపోవు, అవే భవిష్యత్తు కావు. దిగ్విజయ్ సింగ్ చెప్పినట్టు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో అందుకోసమే పుట్టినప్పటికీ బీఆర్ఎస్ రెలెవెన్స్ లేకుండా పోలేదు. కేసీఆర్ ఉనికి మాయమైపోనూ లేదు. కాంగ్రెస్ పార్టీ వాచాలత్వం రాష్ట్ర సాధన దగ్గర ఘనీభవించిపోతే రాష్ట్ర పునర్నిర్మాణం అనే సుందర స్వప్నాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు. ఆయన రాష్ట్రం సాధించిన నాయకుడు కాబట్టి పునర్నిర్మాణం కూడా ఆయనే చేయగలరని ప్రజలు కూడా నమ్మారు. రాష్ట్రం ఎలాగూ ఇచ్చేసింది కాబట్టి అసలు కాంగ్రెస్ కే రెలెవెన్స్ లేదని కూడా ప్రజలు తీర్మానించుకున్నారు. మొత్తంగా దిగ్విజయ్ చెప్పిన రెలెవెన్స్ అనే కథ పూర్తిగా మారిపోయి బూమరాంగ్ అయ్యింది. చాలా మంది విద్యావంతులకు రాజకీయాల పదును, రాజకీయ నాయకుల శక్తి అర్థం కాదు. బహుశా విద్యావంతులమనే అహం తెచ్చిన బలహీనత అది. భారత రాజకీయాల్లో ఇక ముగిసిపోయినట్టే అనిపించుకున్న అనేక పార్టీలు, నాయకులు, ఉద్యమాలు భస్మం నుంచి ఫీనిక్స్ పక్షులై లేచిన సందర్భాలు ఎన్నెన్నో ఉన్నాయి. అంతెందుకు 1969లో నిలిచిపోయి ఆ తరువాత ఎన్టీఆర్, వైఎస్, చంద్రబాబుల హయాంలు ఆ మాట కూడా వినిపించకుండా ఇంకేం తెలంగాణ శాశ్వతంగా తెరపడింది అనుకున్నారు. కాని రాష్ట్ర నినాదం ఉద్యమై పురుడు పోసుకుని రాజకీయ ప్రభంజనమై దేశాన్ని కుదిపేసింది. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావంగా సాక్షాత్కారమైన ఉదంతం మన కళ్ల ముందే ఉంది. కాబట్టి సిద్ధాంతీకరణలు, సూత్రీకరణలు మనకు నచ్చినట్టు మనం చెప్పుకోవచ్చు. కాని చరిత్ర చాలా గడుసుది, అనూహ్యమైంది. చరిత్రకు ఆవృతాలు, పునరావృతాలు ఉంటాయి, నిజమే. అయితే ప్రతిసారి చరిత్ర పునరావృతం కాదు. నాదెన్లది, చంద్రబాబుది రెండు వెన్నుపోట్లే. కాని ఒకటి అపజయం పొందితే రెండోది విజయం సాధించింది. ఇక ఈ మధ్య చాలా మంది జర్నలిస్టులు బీఆర్ఎస్ కు సుద్దులు చెప్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకొచ్చి నెలైనా కాలేదు, అప్పుడే విమర్శల అనేది వారి వాదన. వాస్తవానికి వారు బీఆర్ఎస్ నాయకులకు సుద్దులు చెప్పటం లేదు, వారి బాగు కోసం కూడా చెప్పటం లేదు. చూసారా, బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ఇలా అధికారంలోకి రాగానే అలా దాడులు చేస్తున్నారు అనే సందేశం ప్రజల్లోకి పంపించేందుకు తిప్పలు పడుతున్నారు. తమ మీడియా ప్రచారాలతో ప్రజల మెదళ్లను తమ రిమోట్లోకి తీసుకుని అలాంటి భావన జొప్పించటానికి చూస్తున్నారు. అలాంటి పాత్రికేయులకు ఒక్కటే ప్రశ్న,
2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ మీద, కరెంటు సమస్య మీద కాంగ్రెస్ బీజేపీలు ప్రభుత్వానికి సమయం ఇచ్చే రోడ్ల మీద బీభత్సం సృష్టించాయా? రైతు రుణమాఫీపై ఒక మంత్రి అసంపూర్ణ సమాచారంతో చేసిన ఒక వ్యాఖ్య మీద రహదారులు దిగ్బంధించి పోలీసుల తలలు పగలగొట్టిన ఉదంతం నిజం కాదా? ఆ వార్తలను తాటికాయంత అక్షరాలతో పతాక శీర్షికలుగా అచ్చొత్తి శునకానందాలు పొందిన వైనం వాస్తవం కాదా? మరప్పుడు ఆ నాయకులకు ఇలాంటి నీతిబోధలేమైనా చేశారంటే ఒక్క ముక్క రాసిన పాపాన పోలేదు. మరిప్పుడు ఈ పల్లకి మూతల రాతలెందుకు? బీఆర్ఎస్ కు భవిష్యత్తు శూన్యమైపోయిందట. 5 ఏళ్ల తరువాత ప్రజలు అధికారం ఇస్తారా అనే భయం అనుమానం వెంటాడుతోందట. ఏం రాతలివి, భవిష్యత్తే శూన్యంగా కనిపించేంత దైన్యం బీఆర్ఎస్ కు లేదు. ఆ పార్టీ భవిష్యత్తును ఆగం చేసేంత ధైర్యం కాంగ్రెస్ కు లేదు. మొత్తం అసెంబ్లీలో 30% సీట్లు అనేది తక్కువ సంఖ్య కాదు. ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా రెండు పార్టీల మధ్య తేడా ఏదో అగాధాన్ని పూరించనంత పెద్దది కాదు. ఈడ్చి కొడితే 1.5 నుంచి 2% అంతే. ఇక ఇతర పార్టీల వల్ల సమస్య అంటే అవి తెలంగాణ పుట్టినప్పటి నుంచి ఉన్నాయి. పైగా అనేక ఎన్నికల్లో ఆ రెండు విపక్షాలు కుమ్మక్కై పోటీ కూడా చేశాయి. గత పార్లమెంట్ ఎన్నికల్లో అది బయటపడింది కూడా. ఆ రాతలు చూడండి, కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి పార్లమెంటులో ఉండటం దానికి అవసరమట. బీజేపీ ఎలాగూ అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీకి కూడా అవసరమట. ఎటొచ్చి ప్రతిపక్షమైన బీఆర్ఎస్ గెలిచి ఏం చేయగలుగుతుందనేది ప్రజల మెదళ్లోకి జొప్పించదలుచుకున్న సందేశం. అదే నిజమైతే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ రెలెవెన్స్ ఏమిటి? కేంద్రంలో అధికారం లేదు, రాష్ట్రంలో లేదు, మరెందుకు పోటీ చేసినట్టు? అప్పుడు ఈ రెలెవెన్స్ రాతలు రాయలేదేం? అది పక్కన పెట్టినా వాగ్దానాలు నెరవేర్చకుండా తప్పుదారిన వెళుతోన్న అధికార పార్టీ చెంపలు వాయించి దారిలో పెట్టడానికి పార్లమెంట్ ఎన్నికలు మాత్రం వేదిక కారాదా? బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన దుబ్బాక తదితర ఉప ఎన్నికల్లో ఏ ప్రాసంగికత ఉందని అధికార పార్టీని ఓడించాలని రాతలు రాశారు. ఓటమిలో పాఠాలుంటాయి, గెలుపులో గుణపాఠాలుంటాయని హరికథలు చెప్పారెందుకు? బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయిన బలమైన ప్రతిపక్షంగా ఉంది. జరిగిన ఒకే ఒక అసెంబ్లీ సమావేశంలో బీఆర్ఎస్ విశ్వరూపం ప్రదర్శించింది. దానికి తోడు పెద్దగా వ్యవధి లేకుండా కొద్ది రోజుల్లోనే పార్లమెంట్ ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో ఒక రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ తన పార్టీని ఎన్నికలకు సన్నద్ధం చేసుకునే కసరత్తులో ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు నిలబెట్టుకునే స్థితిలో లేదు. దేవుడా, పార్లమెంట్ ఎన్నికల కోడ్ను త్వరగా ప్రకటించేలా చూడు అని ప్రభుత్వంలోని పెద్దలంతా వేడుకుంటున్న పరిస్థితి. వాగ్దానాల అమలు జరగలేదు కాబట్టి ఆ ఎన్నికల్లో ప్రజల ఆగ్రహం చవిచూడవచ్చనే భయం వారిని వెంటాడుతోంది. అందుకే ఆలుగా ఓటర్ల దృష్టిలో బీఆర్ఎస్ కు ఓటేస్తే లాభం లేదనే ప్రచారాలు చేయటానికి కుట్రలు చేస్తున్నారు. బీజేపీ ఎలాగూ పెద్ద పోటీ కాదు కాబట్టి బీఆర్ఎస్ ను పక్కకు తప్పిస్తే గండం గడుస్తుందనేది కాంగ్రెస్ వ్యూహం. బీఆర్ఎస్ ను బలహీనపరచటం, బీఆర్ఎస్ ఓటర్లను దారి మరల్చటం, తద్వారా కాంగ్రెస్ పార్టీకి రూట్ క్లియర్ చేయటం అనే స్క్రిప్ట్ ఆల్రెడీ ప్రారంభమైంది. ఆ విష ప్రచారాల ఎజెండా ఏమిటో గమనించలేనంత అమాయకులేం కాదు తెలంగాణ ప్రజలు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్.